తుపాకీ నుంచి దూసుకొచ్చే బుల్లెట్ ను క్షణాల్లో ముక్కలు చేసేస్తాడో కత్తివీరుడు. పొట్టనే ప్లాట్ఫామ్ గా మార్చేసి ట్రక్కులను తన మీద నుంచి నడిచిపొమ్మన్న ఘనుడు మరొకరు. తన తల వజ్రం కంటే గట్టిదని నిరూపించిన మొనగాడు ఇంకొకరు. క్షణాల్లో ప్రాణాల్ని గాల్లో కలిపేసే కాలకూట విషయాన్ని ఆస్వాదించే ధీరుడు వేరొకరు. ఇవేం ఫిక్షన్ కథలు కాదు, మ్యాజిక్ ట్రిక్కులు అంతకంటే కాదు, నిజ జీవితపు సంఘటనలు. మానవాతీత శక్తులతో వెలిగిపోతున్న అనితర సాధ్యులు, అనన్య సామాన్యులపై స్పెషల్ స్టోరీ ఇవాల్టి 30 మినిట్స్ లో. అతడు కత్తివీరుడు. కత్తి చేతికిస్తే గురి చూసి నరకడంలో అతడికి అతడే సాటి. తుపాకీ నుంచి దూసుకొచ్చే బుల్లెట్ సైతం అతడి నైపుణ్యం ముందు తలవంచాల్సిందే. మనిషి కోతి నుంచి రూపాంతరం చెందాడని మనందరికీ తెలుసు. కానీ మనిషిగా పుట్టి కోతులకున్న టాలెంట్తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఓ భారతీయ యువకుడు. గురి తప్పని కత్తివీరుడు. వేగం ఎంతైనా భయం లేదు, సైజ్ ఎంతైనా ఓకే, లక్ష్యం తెగిపడాల్సిందే. ఇతడు జపాన్కి చెందిన సమురాయ్. ఇతడి పేరు ఇషియో మాచి. ఈ సమురాయ్ చేతిలో ఉన్న కత్తిని కటాస్ అంటారు. మాచి అలాంటిలాంటి సమురాయ్ కాదు, ఇతడు సూపర్ హ్యూమన్. ఇంతకు ఇతడి గొప్పదనం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గంటకు 380 మైళ్ల వేగంతో వచ్చే బేస్బాల్ ను మన సమురాయ్ రెప్పపాటు కాలంలో 2 ముక్కలు చేసేస్తాట. బంతి విసిరే వ్యక్తికి 50 మీటర్ల దూరంలో నిలబడి మన హీరో తన పని పూర్తి చేస్తాడు. అతడి చేతిలో ఉన్న కత్తి కంటే బేస్బాల్ 13 రెట్లు దళసరిగా ఉంటుంది. ఇది చాలా చాలా కష్టమైన పని. వావ్, ఇట్స్ రియల్లీ గ్రేట్. ఇషియో మాచి ఈ పరీక్షలో నెగ్గాడు. అతడు బంతిని సరిగ్గా 2 ముక్కలు చేసేశాడు. కానీ మాకేం కనిపించలేదంటారా? ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఈ ఫీట్ మనుషుల కళ్లకు అందదనే ఓ సూపర్ స్లో మోషన్ కెమెరా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అసలేం జరిగిందో అందులో చూద్దాం. ఎంత అద్భుతం! కనురెప్ప వాల్చేలోపే ఇదంతా జరిగిపోయింది. సెకండ్ లో 4వ వంతు కాలంలో ఇషియో తన టార్గెట్ ను ఛేదించేశారు. కానీ దీంతోనే ఇతన్ని సూపర్ హ్యూమన్ గా ప్రకటించేయలేదు. ఇంకా పరీక్షలు పెట్టారు. ఇది ఇషియోకి అతి క్లిష్టమైన పరీక్ష. ఇప్పుడతడు ఓ తుపాకీ నుంచి దూసుకొచ్చే అతి చిన్న రబ్బర్ బుల్లెట్ ను 2గా నరకాలి. అతడు నరకాల్సిన బుల్లెట్ ఇదే. ఇది అంతకు ముందు బేస్బాల్ కంటే కొన్ని 100 రెట్లు చిన్నది. 250 మైళ్ల వేగంతో వచ్చే ఈ బంతిని అతడు 70 అడుగుల దూరంలో నిల్చొని నరకాల్సి ఉంటుంది. సామాన్య మానవులకైతే అంత స్పీడ్లో వచ్చే ఆ బుల్లెట్ కనిపించని కూడా కనిపించదు. కానీ దాన్ని సరిగ్గా 2 ముక్కలుగా నరికేస్తానంటున్నాడు ఈ కత్తి యుద్ధ వీరుడు. మనకు సౌండ్ వినపడిందే తప్ప ఏమీ కనిపించలేదు. అసలేం జరిగిందో స్లో మోషన్ కెమెరాలో చూద్దాం. అతడు ఆ బుల్లి బుల్లెట్ ను సరిగ్గా 2 ముక్కలుగా నరికేశాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ కత్తి వీరుడిలో కనిపించని అద్భుతమేంటో తెలుసుకోవాలని సైంటిస్టులు ప్రయత్నించారు.
అతడు ఓ మెషిన్ లా పనిచేస్తున్నాడని సైంటిస్టులు చెప్తున్నారు. అతడి మెదడు చెయ్యి కోఆర్డినేషన్ కి సంబంధించి కొన్ని పరీక్షలు పెట్టారు. ఆ రెండింటి మధ్య ఉన్న సమన్వయం చూస్తే మతిపోతుందని డాక్టర్లు తేల్చేశారు. ఈ కత్తి వీరుడు మిగతా మానవులందరికంటే విభిన్నమని ప్రకటించేశారు. ఇప్పుడు మనం కేరళ వెళ్తున్నాం. ఇక్కడ మరో అద్భుతమైన మనిషిని చూడబోతున్నాం. అతడికి ఉన్న శక్తి ఏంటో తెలిస్తే మనమంతా ఆశ్చర్యపోతాం. ఇక్కడ కోతులతో ఆడుకుంటున్న వ్యక్తి పేరు జ్యోతిరాజ్. చెట్లు, కొండలు, గోడలు ఎక్కడల్లో దిట్ట. మామూలుగా ఎక్కితే అందులో మజా ఏముంటుంది అంటాడు జ్యోతి. అతడి ఎక్కే తీరు చూస్తే మనం విస్తుపోవాల్సిందే. ఇప్పుడు అర్థమైందా జ్యోతిరాజ్ పవర్ ఏంటో? ఆ కోట గోడను ఎంత అవలీలగా ఎక్కేశాడో, ఎంత వేగంగా దూసుకుపోయాడో. అంతేకాదు, తల్ల కిందులుగా వేలాడుతున్నట్టు కనపడుతుంది. ఇతడి ఫీట్లు చూస్తే కోతులు గుర్తొస్తున్నాయి కదూ. కోతులే తన గురువులని చెప్తున్నాడు జ్యోతిరాజ్. కోతుల నుంచే ఈ టెక్నిక్ నేర్చుకున్నానంటున్నాడు. ఈ ఫీట్ చూడండి, మన కళ్ళను మనమే నమ్మలేనట్లుంటుంది. గోడ మీద పిల్లి ముగ్గలేస్తున్నాడు. కోతులకు వాటి గోళ్లలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది. నేను కూడా అటువంటి శక్తిని నా గోళ్లలో డెవలప్ చేసుకున్నాను. అందుకే అంత సులువుగా కొండలు, గుట్టలు ఎక్కేస్తున్నాను. సైంటిస్టులు జ్యోతిరాజ్ చెప్పిన దాంట్లో సంతృప్తి చెందలేదు. అతడి శరీరంలో ఏదైనా తేడా ఉందేమోనని పరీక్షలు కూడా నిర్వహించారు. అతడి శరీరానికి అత్యాధునిక పరికరాలమర్చి అతన్ని ఓ భారీ కొండ ఎక్కమన్నారు. ఆ కొండ చూస్తే మన కళ్ళు తిరగాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. పట్టు తప్పితే జ్యోతిరాజ్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఇవన్నీ తనకు లెక్కలేదన్నట్లు పై పైకి పాకేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతడు కొండపైకి చేరుకున్నాడు. అతడి శరీర కదలికలు చాలా విభిన్నంగా ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. దాదాపు కోతి తరహాలోనే అతడు కదులుతూ పై పైకి ఎగబాకుతున్నాడు. ఇందుకనుగుణంగా అతడి కండరాలు స్పందిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.